నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీలక్ష్మీ ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి హాజరయ్యారు. ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాల క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగాలు పొందిన 21 మందిని అభినందించి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగం పొందిన వారికి అభినందనలు తెలిపారు. ఉద్యోగం పొందని వారికి మరో గొప్ప అవకాశం ఉందని, వ్యాపారవేత్తలుగా కంపెనీని స్థాపించి 10 మందికి ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉన్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ గోపాల వెంకటరమణమ్మ, ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్లు డాక్టర్ శ్రవణ్ కుమార్ సర్దార్ పాల్గొన్నారు. వైసీపీ జిల్లా వైసీపీ నాయకులు సుధాకర్ రెడ్డి, రంగనాథ్ రెడ్డి, కళాశాల హెచ్ఓడీలు రమణారెడ్డి, రాములు, ఇందూరు వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీకందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరికి డౌట్ రాలేదో మీకు కూడా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీ ఒక అవకాశం. మీరు సొంతంగా ఒక బిజినెస్ పెట్టడానికి, మీ సొంతంగా ఏమైనా కలగడానికి కూడా మరొక అవకాశాన్ని పెట్టడం మీరు కూడా భావించుకోవాలని మీ అందరికీ ఒక చిన్న పూజ జరుగుతాను, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మన ఇండియాలో మన పాపులేషన్ వచ్చి 140 కోట్లు. మీ ఏజ్ గ్రూప్ అటువైపు చూసుకుంటే 100 కోట్లు జనాభా ఉన్నారు. రాబోయే రోజు ఎంత కాంపిటీషన్ ఉంటుందో మీరు ఆలోచించుకోండి. మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా మీరు ఆలోచించుకోండి. ఒక జాబ్ ఇస్తే అది ఎంత